ललिता एक्सचेंज उत्सव पात नगल अदे बरो की कोत्त नगल तीसुको नगल प्राइस लो 20% आदा चेसुकोवच्चु దానిపైన ఆల్రెడీ పవన్ గారు చాలా స్పష్టంగా నిన్న చెప్పారు సో దానికి స్పందించాల్సిన అవసరం ఆల్రెడీ దానికి సమాధానం ఏం చెప్పారు ప్రజల సమస్య ప్రజల సమస్యల గురించి చర్చించాం ఈ మీటింగ్ లో ప్రజలకు ఏం మేలు చేయాలో చర్చించాం ఈ మీటింగ్ లో ఇది రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించాం ఈ మీటింగ్ లో మంత్రుల పదవుల కోసమో ఇతర పదవుల కోసం ఈ మీటింగ్ పెట్టుకోలేదు మేము ప్రజల కోసం ప్రజలకు ఏం చేయాలో దాని కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు మొదటి విడతలో జనసేన తెలుగుదేశం జన సైనికులు తెలుగుదేశం కార్యకర్తలు కలిసి ఉమ్మడిగా ప్రణాళికను తీసుకెళ్లడం ఉమ్మడి కార్యక్రమాలు చేయడం వారితో పాటు మా సీనియర్ నాయకులు వారితో తోడవడం అలాగా వచ్చే జే మన జాయింట్ యాక్షన్ గా మన ఈ మీటింగ్లో అప్పుడు ఎట్లా ఉమ్మడిగా ఎట్లా వెళ్ళాలి దీని మీద అనేది దాని మీద కూడా అప్పుడు ఆ రోజుకు సెకండ్ మీటింగ్లో ప్రస్తావనకు వస్తున్నది ఆ రోజు ఐ థింక్ వి టేబుల్ ఇట్ ఫర్ దట్ పర్టికులర్ డే ఆ డిస్కషన్ ఆ రోజు టేబుల్ చేశాం అలాగే మీరు అడిగిన ప్రశ్నకి ముఖ్యమంత్రి ఇవ్వాలంటే ప్రప్రథమంగా రాష్ట్ర భవిష్యత్తు మీద నిర్ణయం జరిగింది కానీ ముందుకు కావాల్సింది ప్రజలకి భద్రత సంక్షేమం అభివృద్ధి పదవులు అనేది దాని తర్వాతే గురించి మాట్లాడుతాం తప్ప ముందుకు ఆంధ్రప్రదేశ్ సుస్థిరత భద్రత మీదే చర్చలు జరిగాయి అది మీ వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే చాలా మంది ఇక్కడ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు మా 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 నియోజకవర్గాలు ఎక్కడ ఆ ఇబ్బంది అయితే ఎదుర్కోలేదు అయినా కూడా ఎక్కడన్నా ఆ సమస్య ఉంటే దాన్ని పరిష్కరించేదానికే ఈరోజు జిల్లా స్థాయిలో మేము మీటింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం దాని తర్వాత మేము ఒక డెసిషన్ తీసుకుని అందరి కలియక మేము చూసుకుంటాం సందేహాలు ఎక్కువైపోయినాయి మీకు అంటే కలిసి పని చేయకూడదు అనుకున్నారా కొట్టేసుకోవాలి కదా మేము అలా కొట్టుకోమా కొట్టుకో గొడవలు రావు మేము కొట్టుకో వైసీపీ వాళ్ళు కొట్టుకోవాలి మేము కొట్టుకో ఖచ్చితంగా కొనసాగుతుంది అంటే ఇది కంటిన్యూస్ వెళ్ళిపోవడానికి పెట్టుకున్నాం కానీ ముందుగా మాకు ఇప్పుడు ఉమ్మడి కార్యాచరణ మీద ప్రణాళిక అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత అది వారు చేయాల్సిన యాత్రలు వారి వారికి ఉన్నాయి అలాగే నేను చేయాల్సిన నా తరపున ఉన్నాయి అలాగే ఉమ్మడి కార్యాచరణ కూడా ఉంటుంది అన్ని కలిపే ఉంటాయి అది ఇంకొక వారం 10 రోజులు సంపూర్ణమైన స్పష్టత ఇస్తాం వెరీ సింపుల్ దీని పెద్ద మీరు లోతుగా అధ్యయనం దీని నుంచి లాగాల్సిన అవసరం ఉంది బీజేపీ నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు నేను యాజ్ ఎ జనసేన యాజ్ అన్ ఎన్డీఏ పార్ట్నర్ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా చిత్రమైన పరిస్థితి దాన్ని నా ప్రయారిటీ జనసేన ప్రయారిటీ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలే ప్రయారిటీ ఇది భారతీయ జనతా పార్టీ నాయకులు అగ్రనాయకులు కూడా అర్థం చేసుకున్నారు అందరూ సానుకూలంగానే ఉన్నారు నవంబర్ 1వ తారీఖు నాడు మేము ప్రకటిస్తాం
ఓటర్ లిస్ట్ గురించి కూడా చర్చకు వచ్చింది. అక్టోబర్ 27వ తారీఖు నుంచి డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ విడుదల అవుతుంది. అదంతా కలిసికట్టుగా ఆ ఓటర్ లిస్ట్ కూడా ప్రతి ఇంటికి వెళ్లి కరెక్ట్ గా ఉందా లేదా అది కూడా చెక్ చేసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. ఓకే, అభివృద్ధి సంక్షేమం ఈ కూటమికి జోడెద్దుల బండి రెండు మేము ముందలు తీసుకెళ్తాం. అప్పులు చేసి సంక్షేమం కాదు, అభివృద్ధి చేసి సంక్షేమం చేయాలనేది మా లక్ష్యం. ఓకే, థ్యాంక్ యూ.